ఒకటి ఒకటి రెండు రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది పన్నెండు పదమూడు పదిహేను 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 వందలో 70 ర్యాంకులు సాధించి ఘన విజయం సాధించిన మా పెళ్లి చూపులు. అరే అవలగాను వారా, ముందు ఇంట్రడక్షన్ ఇస్తారు. అందరికీ నమస్తే, నా పేరు ప్రియదర్శి. నా పేరు అభయ్. సినిమా రిలీజ్ అయిన సందీప్ తెగ ఫోన్లు వస్తున్నాయి, మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ప్రశాంత్ ఎక్కడ, ప్రశాంత్ ఎక్కడ, అసలు అమ్మాయిలు అయితే లొల్లి చేసిస్తున్నారు. ఈ లొల్లేమో కానీ మా జీవితాలకేంచి ప్రశాంతత మొత్తం పోయింది. అందుకని వాడు అడుక్కున్నా సరే వాడిని కొంపలకు పోయి వాడిని ఎత్తుకొచ్చినాము. ఇప్పుడు అసలు మాట్లాడదాం ఈ ప్రశాంత్ సంగతి ఏందో. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నాడు నాతో పాటు మా దోస్తు గారు ప్రశాంత్. ఏంద్రా ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయా? ఇప్పుడు వేసి వచ్చినట్టున్నాడు, చూస్తులే. పొద్దున పొద్దున ఏంద్రా మీ లొల్లి, చెప్పండి. ఏందన్నా అది డైటింగా? మార్నింగ్ ఆరెంజ్ జ్యూస్. ఇంత క్యారెక్టర్ ఉన్నావా బయట? ఆలోచించాల్సిన క్వశ్చన్. అది సినిమాలో ఆలోచిస్తున్నావు, బయట కూడా ఆలోచిస్తున్నావు. ఐఎమ్ ఎ థింకర్. అప్పో అంతకన్నా ఏం ఆలోచించావు అన్న? ఎట్లా అంటే అసలు ప్రిపరేషన్ ఎట్లయిందని ఫస్ట్. ప్రశాంత్గా నేను మాక్సిమం ప్రిపరేషన్ ఏం చేయలేదు, ఎందుకంటే ఐఎమ్ వెరీ లైక్ ప్రశాంత్. సేమ్ రియల్ లైఫ్ లో కూడా చాలా లేజీ ఫెలో నేను, చాలా బద్దకస్తుని. సో చూసారు కదా మార్నింగ్ వెళ్ళి, అంటే సినిమా హిట్ అయితే పొద్దున్నే లేవాలా? అది పార్ట్ ఆఫ్ ద కష్టాలు. అసలు ఇంత బద్దకస్తులు కదా, నీకు పెళ్లి చూపులు ఎట్లా వచ్చింది నీకు? అసలు ఎట్లా నీకు అసలు నీ లైఫ్ ఎట్లా ఎంటర్ అయింది? అది ఒక రోజు నాకు నేను ఎవడే సుబ్రహ్మణ్యం సక్సెస్ టూర్లో ఉన్నప్పుడు. ఏం సినిమా నిజంగా? థ్యాంక్ యూ. బట్ ఆ సక్సెస్ టూర్ సినిమా గురించి సారీ. ఆ సక్సెస్ టూర్లో ఉన్నప్పుడు తరుణ్ ఒకసారి నాకు కాల్ చేశాడు. హీ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ ఎవడే సుబ్రహ్మణ్యం చూసి, అండ్ దెన్ వి జస్ట్ హ్యాడ్ అ క్యాజువల్ కాన్వర్సేషన్. హీ లైక్ మై పర్ఫార్మెన్స్, సో హీ వాంటెడ్ టు అప్రిషియేట్ ఇట్ అండ్ డిసైడ్ నువ్వు రిటర్న్ వచ్చాక విల్ క్యాచ్ అప్. అండ్ వెన్ వీ కాట్ అప్ హీ హ్యాడ్ ది స్క్రిప్ట్ విత్ హిమ్ అండ్ వి జస్ట్ డిస్కస్డ్ ఇట్. నాకు ఇమీడియట్లీ నేను చాలా కనెక్ట్ అయిపోయా ఆ బద్ధకంతో. నువ్వు రీతూ ఫుల్ బిజీ అయిపోయారు. మాకేమున్నది ఇంతకీ చెప్పాను, చెప్పలే. బెస్ట్ మూమెంట్ ఏదంటే చెప్పకుండా ఏందో చెప్తున్నావు, అప్పట్లో నాన్నగారు అని చెప్తున్నావు. బెస్ట్ మూమెంట్ మన సక్సెసే బెస్ట్ మూమెంట్. షూట్లో బెస్ట్ మూమెంట్ దర్ ఇస్ దిస్ వన్ సీన్. తరుణ్ నాకు ఒక ఇమోషన్ చెప్పిండు వాట్ దిస్ క్యారెక్టర్ ఇస్ గోయింగ్ త్రూ ఇట్ అండ్ కొన్ని రోజుల షూట్ అయింది ఆల్రెడీ, సో ఐ న్యూ వాట్ ది సిచ్యువేషన్ వాజ్. సో అది యాక్చువల్లీ తరుణ్ ఏమన్నాడంటే నాకు ఒక 1 మినిట్ డైలాగ్ కావాలి అన్నాడు. నేను ఎంత టైం ఉంటుంది ఈ షార్ట్ అంటే 1 మినిట్ డైలాగ్ కావాలి అన్నాడు. సో ఒక కంప్లీట్ ఇంప్రూవ్ మీద ఒక డైలాగ్, ఆ ఇమోషన్లో ఒక డైలాగ్ చెప్పడం స్టార్ట్ అయినా. నాకు 1 మినిట్ ఏడా చెప్తా బాసు అనుకున్నా. సో నాకు చెప్తేనే ఉన్నా, 1 మినిట్ అయిపోయింది అనిపించినప్పుడు ఆ డైలాగ్ ఎండ్ చేసిన. ఇట్ వాజ్ వెరీ ఇమోషనల్ సీన్. అవ్వంగానే అందరు క్లాప్లు కొడుతుండే. దట్ వాజ్ అ వెరీ నైస్ మూమెంట్. కానీ ఆ సీన్ చూస్తే అది 3 మినిట్స్ వచ్చిండే. అది 3 మినిట్స్ అట్లా ఆగిన బట్ అన్నిటికంటే మీతో పని చేయడం వాజ్ వన్ క్రేజీ ఫన్ ఫన్ థింగ్. మంచి క్వశ్చన్. కెరీర్ స్టార్టింగ్ దగ్గర నుంచి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ తో పనిచేసాం, శేఖర్ ఆర్ తరుణ్ తరుణ్ తో వర్క్ చేయడానికి ఎలా ఉండండి? హీస్ I've said this before, I'm saying it again. I think Tarun is one director who gets the best performances from his actors. So, mana cinemalo kuda adbhutamaina performances unnai. Do you want to ask your question about future la adugutha? Yeah, but he's someone who gets the best performances. And what I like is Tarun is one stand-up comedian, man. That vaadi comedy is unbelievable. So, one comic timing is what rubs off onto all of us. So when people find the film funny, it's because the director has a sense of humor. So that his forte is comedy and he has unbelievable sense of comedy. So I used to have a blast. It's fun to work with absolute freedom to a performer. Freedom gurinchi maatladalante mana producers gurinchi maatladali. But producers ki nenu audio launch lo oka biscuit chesina ante enough thanks. బట్ బేసిక్లీ యు నో వాట్, నాకు వీళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పబుద్ది కాదు. ఎందుకంటే ఫర్ మీ యు నో వెన్ యువర్ మమ్ అండ్ డాడ్ గివ్ యూ ఫుడ్, నానా తిను అంటే థ్యాంక్ యూ చెప్పాం. వెన్ ఐ ఆల్మోస్ట్ ఫీల్ లైక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్యామిలీ. సో ఐ డోంట్ ఈవెన్ ఫీల్ ద నీడ్ టు టెల్ దెమ్ థ్యాంక్స్ ఫర్ సమ్ రీజన్. బట్ దెన్ టు ద వరల్డ్ ఐ నీడ్ టు టెల్ ఫ్రమ్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద టీమ్. ఈరోజు మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రంజిత్ కూడా వచ్చి చెప్తుండే, అరే whatever it is, I have realized how much
రాజ్ సార్ అండ్ యష్ సార్ గేవ్ అస్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ అబ్సల్యూట్ ట్రస్ట్ అంటే కంప్లీట్లీ యంగ్ టీమ్ స్క్రిప్ట్ చెప్పినాం నచ్చితే చలో ప్రాజెక్ట్ చేస్తున్నాం అన్నారు ప్రాజెక్ట్ చేస్తున్నాం అన్న తర్వాత ముచ్చటగిచ్చట్లేదు వితిన్ 15-20 డేస్ షూట్కి వెళ్ళిపోయినాం బికాస్ తరుణ్ వాజ్ రెడీ విత్ హిస్ ప్రీ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ షూట్కి వెళ్ళిపోయినాం షూట్ వెళ్ళే ముందు సార్ మాకు ఈ ఫస్ట్ షెడ్యూల్ బడ్జెట్ అంటే టప్ అకౌంట్లో పడుతుండే అండ్ వెన్ ఎవర్ వీ ఆస్క్డ్ ఫర్ మనీ నో క్వశ్చన్స్ ఏంది ఇంత అవుతుంది ఏడ ఖర్చు పెడుతుంది నథింగ్ లైక్ దట్ దే గేవ్ అస్ దే హ్యాడ్ కంప్లీట్ ట్రస్ట్ ఇన్ అస్ అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ వీ డెలివర్డ్ అంటే ఆల్ ఆఫ్ అస్ యూస్ టు ఫీల్ దట్ వీ వాంట్ టు మేక్ దీస్ టూ పీపుల్ ప్రౌడ్ we want to make it worth their trust in us so I absolutely they were a pleasure to work with and get so much love from both of them raj sir gives the biggest hugs whenever he comes yes sir and even though both of them were abroad yes sir for a lot of time through the shoot he was abroad but constantly sundays itla agenda pampichi we need to sit and discuss where we are going He used to bring his big business acumen into the procedure. We used to get one list to do 1, 2, 3. Yeah. So they kept monitoring us, gave us so much freedom. We had a blast. Then there are elements in the story, script. Multiple things. One thing is enter the sink of the director. And a story cheppinappudu elanti performance kavali. These are the kind of performances I want to give. నా టైప్ ఆఫ్ యాక్టింగ్ ఇది వెరీ న్యాచురల్ రియలిస్టిక్ దిస్ వాట్ ఐ వాంటెడ్ ఐ న్యూ హీ వాంటెడ్ దట్ తర్వాత సీన్స్ చెప్తుంటే ద ఫన్ ఇట్ వాస్ రియల్లీ ఫన్నీ అండ్ నాకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపిస్తుండే ఐ న్యూ టేప్ లూప్ ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ దే విల్ బ్రింగ్ సో మ్యూజిక్ అద్భుత అండ్ దెన్ లైవ్ సౌండ్ సింక్ సౌండ్ నాకు సింక్ సౌండ్ చేద్దామని ఐ థింక్ సింక్ సౌండ్ దట్స్ వాట్ నీడ్స్ టు బీ డన్ ఎవ్రీ వన్ హూ సీస్ ద ఫిల్మ్ హూ హ్యాస్ సీన్ ద ఫిల్మ్ విల్ నో ఎంత డిఫరెన్స్ వస్తుంది ద క్వాలిటీ ఆఫ్ సౌండ్ ఎంత పర్ఫార్మెన్సెస్ ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి అనేది సో సింక్ సౌండ్ దే ఆర్ గోయింగ్ టు డూ సింక్ సౌండ్ ఎవ్రీథింగ్ కొత్తగా ట్రై చేస్తుండే సో ఇట్ వాస్ రియలీ ఎక్సైటింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఐ వాస్ బెట్టింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ మ్యాన్ ఐ వాస్ బెట్టింగ్ ఇట్ విల్ వర్క్ అండ్ జనాలు ఎట్లుండే అంటే సినిమా ఏదో సార్ చూస్తూనే ఉండే కానీ ఇవాళ రేపు జనాలు ఎట్లా అంటే ఈ సినిమా అసలు ఎందుకు చూడాలి బట్ ఇఫ్ యూ వేర్ టు సే ఇంకోటి అంటారు జనాలు అందరు అంటే చూసి మంచి ఫ్రెష్ ఫీల్ ఉంది సినిమా అని అంటారు సో ఎందుకు ఎందుకు ఫ్రెష్ బికాజ్ ఆఫ్ ఫ్రెష్ రైటింగ్ ఫ్రెష్ బికాజ్ ఆఫ్ ఆస్కర్ వినింగ్ పర్ఫార్మెన్సెస్ ఫ్రెష్ బికాజ్ ఆఫ్ గ్రామీ వినింగ్ ఆడియో ఫ్రెష్ బికాజ్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్రొడక్షన్ వాల్యూస్ నువ్వు రీతి కాకుండా సినిమాలు ఇంకెవరు నువ్వు చాలా బాగా అసలు ఇట్లా చింపు పడేసిరా నువ్వు ఎవరు అనుకుంటున్నాను ఎందుకు But I'm very happy and I'm very excited. Since the teaser release, I think there was a lot of positive talk about the film. So I think the movie deserves all the appreciation that it's getting. What do you, I mean, how are you feeling? I'm happy, man. It's crazy. Very good. So, I'm going to give credit to my film.
along with the director, the script, the producers, and so I give you a big part of it. Thank you so much. Endu content telugulo maatladtaru kabatti so interview lo kuda telugulo maatladtaru better. Tappakunda andaru nannu adugutaru vittu telugulo maatladtaru live sound ela chesaru so an answer to that to everyone who has this doubt. అంటే బేసికలీ నేను తెలుగు అమ్మాయి కాదు, మై మదర్ టంగ్ ఇస్ హిందీ, కానీ వీఆర్ డూయింగ్ దిస్ ఇన్ లైట్ సౌండ్ అండ్ యా యాజ్ యూ సెడ్ ఐ థింక్ ఐ గాట్ అ లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ ద హోల్ టీమ్ అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఐ బికమ్ మోర్ కాన్ఫిడెంట్ ఎందుకంటే ది సింగ్ సౌండ్లో షూట్ చేశాము అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ అ బెటర్ కమాండ్ ఆన్ ద లాంగ్వేజ్ నౌ. డు అదర్ యాక్టర్స్ హెల్ప్ యువర్ పర్ఫార్మెన్స్ బెటర్? Definitely. I mean, if you work with a good actor, it's definitely easy. I mean, half of your job is done. If they don't react in the right way, yes, I'm talking about you. If they don't react in the right way, it's very difficult to emote. Very true. So I think, I mean, half your job is done if you are working with good actors. No, no, Prashant, you bite a galuste. No, one ishtapadtunna na. As a friend, or what do you say? Ishtam ni ishtapadtunna. I mean, as a friend. Yeah, obviously, I mean, you never know who you know, get along with. You can't decide. No, pelli chulpulu, ippudu Prashant ni pelli chulpulu kose yes cheptunna, no cheptunna. Ante real life lo na? Real life lo na. Real life lo kuda no va? You tell me, if you, ante Chitra lanti ammai, if you find her. Nen aithe urukutunne abba. I taught you how to be disciplined. Ante for a brief period it's fine, but lifelong itla bharinchalante kashtam ga avuna. So Chitra lante amma, you will reject her? Na lante entha mandi amaikulu unnaro itla torture bharisthana. I feel their pain. Naaku so many of my friends, married friends, every time we meet on Saturday mem kalisi chillesinappudu andaru complaints cheptaru ee cinema chestunte naaku baadha ardhamaindi. Basically all girls are like this, so if I mean I don't think you'll ever get married. నేను సేమ్ టీమ్ తో అనుకోకుండా షార్ట్ ఫిల్మ్ లో వర్క్ చేశాను అండ్ లైక్ మై యాక్టింగ్ జర్నీ స్టార్టెడ్ విత్ దిస్ టీమ్. సో ఐ మీన్ వెన్ తరుణ్ ఆఫర్డ్ మీ ద ఫ్యూచర్ ఫిల్మ్, తరుణ్ ఫీచర్ ఫిల్మ్ ఆఫర్ చేసినప్పుడు ఐ మీన్ వెన్ హీ టోల్డ్ మీ ద స్క్రిప్ట్, నాకు స్క్రిప్ట్ చాలా నచ్చింది అండ్ మూవీలో నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ రితు, ఇట్ వాస్ లవ్లీ టాకింగ్ టు యూ. కానీ నాకు అర్జెంట్ వస్తుంది, మస్తు ఆరెంజ్ దాకా వెళ్తా. ఏ థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ అ మూవీ అ మ్యాసివ్ సక్సెస్ అండ్ హూ ఎవర్ హ్యాస్ అండ్ వాచ్ ఇట్ గో టు ద థియేటర్స్, వాచ్ ఇట్ సూన్. అరే చూడండి, ఇంకోసారి చూడండి, మరోసారి చూడండి, అందరితో చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. లేకపోతే యుల్ మిస్ సంథింగ్ ఇన్ లైఫ్ మ్యాన్, డోంట్ డూ దట్. ఐ విల్ షెడ్ అ టియర్ ఫర్ యూ ఇఫ్ యూ మిస్ ఇట్. యా, మీకన్నా ఇంటర్వెల్ ఉంటుంది, నాకు గ్యాప్ కూడా ఇవ్వలేదు. సో బాయ్ బాయ్ రితు, సీ యూ అగైన్. సో ఇప్పుడు దాకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి, రీతు నంబర్ కావాలి, రీతు నంబర్ కావాలి, రీతు నంబర్ కావాలని మా ఫ్రెండ్స్ అందరు అడుగుతున్నారు. చెప్పినా నేను చూడడానికి సాఫ్ట్ గా ఉంటుంది, చాలా టార్చర్ పడుతుంది, మేము అనుభవించడం అని అది మూవీలోనే. రియల్ లైఫ్ లో ఇలా లేదు, నేను అలాంటి ఇంప్రెషన్ ఇవ్వకండి అందరికి. అంటే ఏమో మరి ఇప్పుడు క్యాంటీన్ ఉన్నారేమో అనుకున్నా. But people are loving you so much. Thank you. So much. I'm very happy to know that. Thank you. But, ఎట్లా వచ్చింది పెళ్లి చూపులు? అంటే ఐ నో మన పాత టీమే. Yeah, I think it's quite obvious. అనుకోకుండా ఇప్పటికి పెద్ద స్టార్ అయిపోయావు. But how was it for you, పెళ్లి చూపులు? When మొదటిసారి నువ్వు విన్నప్పుడు స్క్రిప్ట్ ఎట్లుండే? Well, the first time when Tarun told me the script, I fell in love with the script. నాకు స్టోరీ చాలా నచ్చింది
అండ్ దానికన్నా నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది ఎందుకంటే చిత్ర ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ గర్ల్ అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ దిస్ అండ్ ఐ థింక్ ఐ వుడ్ హవ్ కిక్డ్ దేర్ ఆసెస్ ఇఫ్ దే వుడ్ హవ్ సెలెక్టెడ్ ఎనీ అదర్ యాక్ట్రెస్ సో ఐ హ్యాడ్ టు డూ దిస్ ఫిల్మ్ సో లైక్ అంటే రియల్ లైఫ్ లో ఎట్లా ఉంటారు మీరు చిత్ర మీకు రిలేటెడ్ ఉందా ఎనీ క్యారెక్టర్స్ పర్సనల్ ఐ థింక్ నాట్ ఓన్లీ మీ అ లాట్ ఆఫ్ గర్ల్స్ విల్ యాక్చువల్లీ రిలేట్ విత్ చిత్ర అండ్ నాట్ ఓన్లీ చిత్ర బట్ ది అదర్ క్యారెక్టర్స్ యాజ్ వెల్ ఐ థింక్ మూవీలో చాలా రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ చాలా రియలిస్టిక్ డైలాగ్స్ ఉన్నాయి దెర్ ఇస్ నో లైక్ ఓవర్ ద టాప్ డైలాగ్స్ ఇట్స్ అ వెరీ రియలిస్టిక్ ఫిల్మ్ సో ఐ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ విల్ రిలేట్ విత్ ఆల్ ది క్యారెక్టర్స్ నేటివిటీ బాగా చాలా బాగా క్యారీ బెస్ట్ మూమెంట్ చెప్పండి ఏదైనా బెస్ట్ మూమెంటా Yeah, shoot so this was shooting start ayindi and I think oka 4 5 days tarvata we were doing the peli chupulu scenes okay yeah so oka scene complete ayin tarvata Tarun told me you are Chitra so that coming from Tarun who's the director and who's written the script I mean who's written the character that meant a lot to me so congratulations మీరిద్దరు చాలా పని చేశారు నేను ఐ విల్ డెఫినెట్లీ గివ్ యు గైస్ అ పార్టీ ఈ ఇంటర్వ్యూ తర్వాత వెళ్దాం మన ఫుడ్ ట్రక్ లోనే మనం పార్టీ చేసుకుంటాం ఇప్పుడు దాకా 4 మూవీస్ చేశారు అండ్ ఐ యామ్ ష్యూర్ ఈచ్ మూవీ వెరీ వెరీ క్యారెక్టర్ ఉంది Yeah. And Chitra, I think, is a special character. Yes, definitely. Itla prepare, how did you start? The process is everything. అంటే ఎక్కువ ఏం ప్రిపేర్ చేయలేదు బట్ నాకు ముందే బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారు ఐ వెంట్ త్రూ ద కంప్లీట్ స్క్రిప్ట్ అండ్ తరుణ్ అండ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అబౌట్ ద క్యారెక్టర్ అండ్ కొన్ని రోజులు వీ హ్యాడ్ వర్క్ షాప్స్ యాజ్ వెల్ సో దట్ డెఫినెట్లీ హెల్ప్ మీ అండర్స్టాండ్ ద క్యారెక్టర్ లాట్ అండ్ యాజ్ ఐ సెడ్ ఐ రిలేటెడ్ విత్ ద క్యారెక్టర్ సో ఐ డెంట్ రియలీ హ్యావ్ టు ప్రిపేర్ మచ్ ఐ వాజ్ జస్ట్ ఐ థింక్ మై సెల్ఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బట్ వాట్ ఈస్ దట్ సీక్రెట్ ఐ థింక్ నేనైనా వీడైనా విజయ్ అయినా ఎవ్రీబడి మినిమం 2-3 టేక్స్ వేసుకుంటాయి But only you were like single take, oh, like yeah. one go. How was it possible? I don't really know. I mean, I don't know. Talented people. I'm a director's actor, okay? So Tarun is a fantastic director. So all the credit goes to Tarun. Okay. Let's go. Me character, I want to make Baan Achin there in Kante. Movie lo na? Very difficult question. In Kante na ku. No, you can actually immediately so take. విజయ్ కాకుండా ఇద్దరు బెస్ట్ యాక్టర్స్ తో వర్క్ చేసిన చెప్పినట్టు చెప్పండి పర్లేదు నేనే ఫీల్ ఐ థింక్ ఆ చిన్న అబ్బాయితో వర్క్ చేశాను కదా ఐ థింక్ ఐ వుడ్ లవ్ టు డూ దట్ రోల్ టీజర్ లో కూడా చూసారు ట్రైలర్ లో కూడా మూవీలో కూడా చాలా స్వీట్ ఉంటాడు ఇంకా అతను కాకుండా ఇంకా ఎవరు మీ ట్రక్ నడుపుతాడు కదా బాగా ఆ బాబు నచ్చలేదా పొడుగుంటాడు గుర్తులేదా పక్కన ఒక అతను కూర్చుంటాడు ట్రైనర్ లాగా అతను గుర్తులేదా చూసినట్టు లేదు నాకు గుర్తులేదు గుర్తుపడ్డా మమ్మల్ని గుర్తుపడ్డా కనీసం నో ఐ మీన్ లైక్ ఐ డోంట్ నో ఆల్ ది క్యారెక్టర్స్ ఐ థింక్ ఆర్ లైక్ రియలీ గుడ్ అండ్ ఆల్ ఆఫ్ యు ఆల్ ఫిట్ ద బిల్ పర్ఫెక్ట్లీ సో Yeah, that is perfect casting, I would say. General ka actor ke sync sound through advantage se unde. For any actor, sync sound is an advantage because dubbing somehow feels very artificial. You don't get the right expressions. I mean, it's very difficult to get the correct expression while dubbing. So I think that way sync sound is like an advantage. Evvaraina sare pelli chupulu cinema enduku chudali? పెళ్లి చూపులు ఎందుకు చూడాలి ఇట్స్ అ ఫ్రెష్ స్టోరీ అండ్ ఐ థింక్ హూఎవర్ ఇస్ బోర్డ్ ఆఫ్ వాచింగ్ ద రొటీన్ కమర్షియల్ మసాలా ఫిల్మ్స్ షుడ్ డెఫినెట్లీ గో అండ్ వాచ్ పెళ్లి చూపులు ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ ఫర్ దెమ్ అండ్ ఐ యాజ్ ఐ సెడ్ ఇట్స్ అ వెరీ రియలిస్టిక్ ఫిల్మ్ దెల్ రిలేట్ అండ్ కనెక్ట్ విత్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద ఫిల్మ్ సో ఐ థింక్ యా దట్స్ వై దే షుడ్ వాచ్ పెళ్లి చూపులు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అసలు ఫస్ట్ అడుగుదాం అనుకున్నాను కానీ బట్ ఇట్స్ ఓకే మాతో పనిచేసిన ఎక్స్పీరియన్స్ మీకు హౌ వాజ్ ఇట్ ఫర్ యు మీ ఇద్దరితో యా అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా
చాలా దినాలు అయిందంటే ఇట్లాంటి సినిమా వచ్చి దానికి మంచి యూ ఇచ్చిండ్రు ఎప్పుడు రైట్ టైంకి రాడు రాంగ్ టైంకి వస్తాడు ప్రైవసీగా మాట్లాడడానికి సరే చలో మన అందరం పోయి సినిమా చూద్దాం ఏమంటారు చలో ఏమి సినిమాని ఇంత పెద్దగా హిట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ ఎన్ని థ్యాంక్స్ చెప్పినా నిజంగా సరిపోవు బట్ మీరందరు కూడా వెళ్ళి డోంట్ మిస్ ద మూవీ వాచ్ పెళ్లి చూపులు ఫ్యామిలీ మూవీ కాబట్టి